జగన్ హయాంలో ముంబైకి చెందిన ఓ హీరోయిన్ ను వైకాపా పెద్దలు కొందరు ఐపీఎస్లు వేధించారన్న వార్త దుమారం రేపుతోంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు ప్రేమ పేరిట సిగ్గులేదేమిట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ ఏం తప్పేంటి సినీ నటి వెంట తిరిగి పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. కంట్రోల్ ఎవరు చాలు వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకు నేర్పోయేటట్టున్నారు సార్. నిజమే చూడ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలు అరాచకాలకు అంతేలేదు. అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి. ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మనవడు ముంబైలో స్థిరపడ్డారు. ఓ ఫిలిం స్టార్ పై మోజుపడి ఆమెకు సినిమాలు సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తానంటూ తన కార్యాలయానికి పిలిపించుకుని అత్యాచారం చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో బీకేసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు చిన్న భాషగా చెప్పు. నమోదు చేసుకున్న బీకేసీ పోలీసులు విచారణ చేపట్టారు. చాలా గొప్ప పని చేశావు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తి వ్యాపార పనుల నిమిత్తం ముంబై వెళ్లారు. సమాచారం అందుకున్న పారిశ్రామికవేత్త సలహాదారుడిని కలిసి కేసు వివాదం గురించి వివరించారు. తాను అంతా చూసుకుంటానని భరోసా ఇచ్చి మీ అందరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఇది విన్నారా నేను ఉన్నాను అని ఇవాళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు సలహాదారుడు. ప్రభుత్వంలో ఉన్న సలహాదారుడు చెప్పిన మాటే వేదంగా తీసుకున్న ఐపీఎస్ అధికారి పోలీసుల బృందంతో ముంబైలో వాలిపోయారు. అమ్మ దుర్మార్గులారా. హీరోయిన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకువచ్చారు. పోలీసుల వేధింపులు అరెస్టులతో భయపడిపోయిన హీరోయిన్ కుటుంబం రేప్ కేసును ఉపసంహరించుకుంటామని వేడుకోవడంతో పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. విజయవాడ పోలీసులు దగ్గరుండి ముంబైకి తీసుకెళ్లారు. ఏం చిల్లరగాళ్ళున్నారా మీరు. వినపట్లేదు భయ్యా. నీకంతా వినపడింది నాకు తెలుసు. వినపట్లా తెలుసు నీకు వినపడింది. మా పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని మీ ఎందుకు మంచి మంచి కట్టుబాట్లు సార్ చర్చించుకుంటాం చూసుకుంటానని భరోసా ఇచ్చి 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు సలహాదారుడు. మాది ఈ క్షణం కింద అదే విధానం. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడు అనేసుకుంటానమ్మా. అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. ఒరేయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అసలు నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. మా అధ్యక్షుడు చెప్తారు లేదా నేను చెప్తాను లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు. ఇట్టాడు కదా అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరైనా చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి. సినీ నటి వెంట తిరిగి పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. ఆ విధానం ద్వారా పార్టీ ముందుకెళ్తాయి. దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది ఏదో కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తే రాత్రి వస్తుంది పగలొస్తుంది. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది ఎరగాల్సిన కార్యక్రమం. అలాగే పగలు రాత్రి అవుద్ది ఆరోగ్యం ఉంటాయి. చూద్దాంలే. చూడటం కాదండి చెయ్యాలంటే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.